హీరో సిద్ధార్థ హీరోయిన్ అతిథిరావు హైదరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియా ట్విట్టర్లో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి సో మీరేమంటారు సార్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు కంగ్రాచులేట్ చేయాలి ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా మంది ట్రై చేస్తుంది సినిమాలోనూ క్లిక్ అవ్వట్లేదు అక్కడ క్లిక్ అవ్వట్లేదు మన రత్నం సినిమా చేసింది ఆ సినిమా చేసింది ఈ సినిమా చేసింది ఎక్కడ పెద్ద బ్రేక్ అవుతుంది సీరియల్ చేసింది వెబ్ సిరీస్ చేసింది ఇవన్నీ బాగుంది మనవాడు కూడా మంచి యాక్టర్ మంచిది కాకపోతే ముందు కొంచెం ఫోజు చూపాడు అనమాట అటు ఫోజును అడగొట్టి సార్ ఎంత ఫోజు కొట్టేసాయంటే స్టేజ్ మీద మళ్ళీ ఎక్స్ట్రా యాక్టింగ్ నాగార్జున పక్కనకి వెళ్ళేలా కవకలించేవాడు అతను కొడుకు సపోర్ట్ చేయకుండా ఏం చేస్తాడు నువ్వు కవకలించిన మాత్రం జైలో చేపెట్టినంత మాత్రమేనా అది తెలియదు ఓకే తర్వాత కాదు మంచి నటుడు యాక్టరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు బండి అత్తందర తర్వాత ఫస్ట్ ఫస్ట్ పెళ్ళి బొమ్మ ర్యాంగు ఇటు పది మందితో ఎఫైర్ చేస్తూ ఉంటే ఎవడి మీద పోతే ఆడ మీద ఎక్కేస్తూ ఉంటే మెల ఉంటుంది పోయింది సో ఆడి క్యారెక్టర్ అది ఆడికి ఎంత పలుపు అంటే ఆడ మంచి నూనె నువ్వు అయితే నువ్వు వస్తానంటే ఆ టైంలో అక్కడ ఉన్నాడు అది అక్కడ అసోసియేట్ వాడికి ఒకసారి ఫోన్ చేసి పోషిస్ట్ ఏంటంటే చాలా పెద్ద లెవెల్ చెప్పాడు తర్వాత మండతం వాళ్ళతో సంబంధించిన అసోసియేట్ డైరెక్టర్ ఒక అతన్ని నేను ఎప్పుడో నేనే పెట్టాను అక్కడ ఇరవై ఏళ్ళు ఇరవై పదికేళ్ళ క్రితం సో అతనికి సంబంధించి ఫోన్ చేస్తే ఆడికి అంత సీన్ లేదన్నాడు మీకు కావాలని అని అవద్ది వద్దండి ఆడ ఆడికి ఆడ ఆడ ఆ టైప్ ఆఫ్ ఆర్గంట్గా ఉన్నప్పుడు ఎందుకని వాటికి యారగెంట్ స్టూపిడ్ ఫీలో అని అర్థమైపోయింది బయట యారగంట అలా అలా యారగంట ఉండడు మంచి నటుడు అందగాడు బాగా మంచి నటుడు గుడ్ ఎ గుడ్ స్వయం స్వయంకృతాపరాధం ఉదయం కరణంతే వాళ్ళు ఫాదర్ డైరెక్ట్ చెప్పారు అది హిట్లో అక్కడే ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి దీని బజెట్ అస్తమానం సస్టైనబిలిటీ ఫర్ అండ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అని చెప్తాను సస్టైన్ అవ్వగలగాలంటే అక్కడ కొంత మీరు బిహేవ్ చేయాలి మీరే మరి ఇంత క్యారెక్కడ చెప్పి నేను చెప్తాను ఫర్ మై సీనియారిటీ ఫర్ మై ఫ్రాంక్రెస్ ఐ స్పీక్ మై మైండ్ అండ్ హార్ట్ అందులో ఏమి ఉండదు బట్ ఇతను గురించి చెప్పాను మంచి యాక్టర్ నన్ను మరి ఎందుకు నిలబడిపోయాడు అయినా ఏదో కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఒక్క సినిమా కూడా నువ్వు సిద్ధార్థ కమ్బ్యాక్ అది విధామా వినలేదు అటువంటి మంచి సినిమాలు చేశాడు సరే ఇటు ఇప్పుడు మనం మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నది ఫస్ట్ వీ హార్ట్ కంగ్రాచులేట్ ఇద్దమ్ బ్లెస్ దెమ్ నా స్టేజ్లో ఉన్నవాడు ఐ రియలీ బ్లెస్ దెమ్ అట్లీస్ట్ ఇది కూడా బ్రేక్ కాకుండా చూసుకోవాలి అతను ఏమన్నా చేస్తే దాన్ని బ్రేక్ చేయడానికి చూసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే ఎందుకు వచ్చింది బికాజ్ ఆర్ నాట్ ఎ గుడ్ బిహేవియర్ లేదు నీకు ఎస్పెషల్లీ తెలుగులో మంచి క్లిక్ అయిన టైంలో నొక్కేసారు నొక్కేటి ఏముంది అని పిల్లడం పెట్టలేదు ఎందుకంటారు సార్ అంటే సినిమాలు ఒకటి ఫ్లాప్ అవుతాయి సినిమాలు అవుతాయి ఇప్పుడు స్టార్ కొడుకులు అవట్లేదా ఆరు సినిమాలు ఏడు సినిమాలు ఫ్లాప్ అయితే ఒకటి ఒకటి హిట్ అవుతుంది మొలా ఎస్టాబ్లిష్ అయిపోతారు ఆ మొన్నడు వరుసగా పోతున్నాయి ఎప్పుడు పోతున్నాయి చాలా అందంగా తయారైంద పోతున్నాయి ఎందుకు ఎందుకు పోతే అతను పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసిన చీఫ్ ఆర్టిస్ట్ అంత ముందు అనుకునేవారు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయడానికి పవన్ కళ్యాణ్గా చెప్పాను నువ్వు మీ అన్నయ్య చిరంజీవిని ఇమిటేట్ చేస్తే నువ్వు సినిమాలోకి యాక్టింగ్ వద్దు డైరెక్షన్ రానాను థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అన్నయ్య నా దగ్గర పంపిస్తే ఓకే సార్ అన్నాడు మళ్ళీ అటువంటి సినిమా చేశాడు తొట్టి సినిమా పివి సచన దగ్గర దొబ్బింది దొప్పిద్దేది మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలిశాడు నేను ఏం చెప్పాను ఏం చేసావు నాకు తెలియదండి అరవింద్ గారు అలా తీసారంటే వాళ్ళు అటువంటిది తీస్తారు చిరంజీవి చిరంజీవి వెనకాల పెట్టుకుంటే అతను సినిమా తీసి అలవిరి నీకు అటువంటి సినిమా తీస్తాడు యూ షుడ్ హావ్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బై క్లాసిక్ డైరెక్టర్ ఒక క్లాసిక్ తీయాలి అక్కడ ఇద్దరు ఫ్యూచర్ పోయింది అతని ఫ్యూచరు నాగార్జున మేనగోళ్ళు యార్లగడ్డ సూర్యంద్ర కూతురు ఆ అమ్మాయి ఫ్యూచర్ కూడా పోయింది విచ్చిన ఏముంది వాళ్ళకే సపరేట్ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వేరే ఇతని కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇతను తర్వాత బాగా క్లిక్ అయ్యాడు ఈ రిలైజ్ రిలైజ్ చేసేసి చెప్పాను ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నాను రాము కూడా ఇన్విటేట్ చేసినంతకాలం పైకి రాడు వెంకటేష్ని కూడా అన్నాను నేను వెంకటేష్కి నేను సినిమా నేను వెంకటేష్ నాగార్జున ఒకేసారి వచ్చాం నేను వెంకటేష్ అప్పటికే అల్లుడు సారీ రామగార్జున రామాడి గారు అల్లుడు కదా ఓన్ సిస్టర్ హస్బెండ్ సో నేను నాగార్జునతో సినిమా తీస్తున్నప్పుడు రామానాయుడు గారు మా అబ్బాయిని ఒకసారి చూసినా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు సురేష్ గెస్ట్ హౌస్లో అంటే చూసి వచ్చాను మీరు ఎవరు పుట్టలేదు అప్పటికి ఓకే వెళ్తే అన్ని చిరంజీవిలో ఉన్నాయి స్టిల్స్ చాలాసార్లు చెప్పాను అది నాకు నచ్చలేదు వెంకీ అని అనమాట ఏంటంటే అన్ని చిరంజీవిలో నీకు నీలా ఒరిజినల్గా ఉండాలి నీకు యువర్ ఫాదర్ ఇస్ ఇంట్రొడ్యూసింగ్ వై షుడ్ యూ ఇమిటేట్ అగైన్ లిమిటేషన్ వర్కౌట్ అవుతుంది ఇద్దరు ఎన్టీ రామారావులో ఉంటారు ఇదో చిరంజీవిలో ఉంటారు ఇద్దరు ఎంజీఆర్లో ఉంటారు ఇద్దరు వెంక వెంకటేష్ కదా రజనీకాంత్ అప్పుడు వెంకటేష్ కావన్ మన రజనీకాంత్ ఉంటారు సో నెవర్ డిమిటేట్ అదర్ యాక్టర్స్ దట్ ఈస్ అ మిస్టేక్ హియాస్ డన్ రామ్ యాక్చువల్ చాలా బాగుంటాడు అతను మంచి నటుడు కూడా కదా ఇప్పుడు అతనికి అనబడి నాకు ఎప్పుడు చూసాను నాకు పవన్ కళ్యాణ్ నిలబడుతూ ఉంటాడు అది ప్లస్ ఆ మైనస్ అంటే పెద్ద మైనస్ అది యూ అండర్స్టాండ్ నెవ్ సో అది రాకుండా చూసుకోవాలి కొత్త యాక్టర్లు కూడా ఇప్పుడు ఆడవాడ తిల్లు గిల్లు ఆవిడ వస్తాడు కదా ఆ ఒరిజినల్గా ఒక నాటిగా వస్తున్నాడు ఆ గుంటూరు సినిమా వచ్చింది టాకీస్ గుంటూరు టాకీస్ అప్పటి నుంచి ఒక రొమాంటిక్ ఫీల్ గిల్తూ ఉంటాడు దాన్ని నాకు బాగా నచ్చింది అది దాన్ని వదలదాన్ని ఉమ్మేస్తుంది డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అయినా తుడిచేసి బుద్ధేస్తాడు బుద్ధు బుద్దు పోయి ఉంటాడు అనమాట బుద్ధు హ ఐ లైక్ దట్ ఫీల్ నేను ఒకటే వచ్చా అందరూ వచ్చేసారు అవును సార్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మాయి ఎంత గొప్పకుందా అందుకొప్పుకుందా అని ఎందుకు ఒప్పుకుంటే తప్పు లేదు అప్పుడు దట్ ఈస్ అ ట్రెండ్ ఆ ట్రెండ్ చేసినంత మాత్రమే క్లిక్ అవుతుంది అందరికీ అతను అలా బిల్డప్ చేసుకున్నాడు అందుకు అటువంటి డైరెక్టర్ కూడా వచ్చాడు కాబట్టి ముందు అతను కూడా మంచి డైరెక్టరే డైరెక్ట్ చేశాడు కదా మాత్రం బాగా తీసాడు అది నాకు బాగా నచ్చింది నాకు ఉమ్ము పూసినా కూడా తుడిచేసి దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆ క్యారెక్టర్ అటువంటిది అనమాట థర్టీ ఫైవ్లో అందులో అన్నాడు నేను తెలుగు కాదు కంటే దానికి ముందు గుంటూరు గుంటూరు నేను దాని గురించి చెప్తున్నాను అందులోనే తూ పుట్టగానే పరిమిల్ ఇస్తుంది అన్నట్టుగా అబ్బాయికి నాకు బాగా అనిపించింది అనుకోకుండా డైరెక్టర్ కూడా డైరెక్టర్ యాక్టర్ బాగా జల్ అవ్వాలి సో క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు క్లిక్ అవుతుంది కొత్తగా మీలాంటి అందరూ వచ్చినప్పుడు కూడా అందరం మళ్ళీ అలా చేయకూడదు సంథింగ్ యునిక్గా ఉండాలి నేను ఇది నేను నా దగ్గరికి వచ్చిన కొద్ది రోజుల్లోనూ చెప్పింది పవన్ కళ్యాణ్కి ఇదే తర్వాత దక్షిణ ఆయన నేర్చుకో ఒక యూనిక్నెస్ కావాలని బ్రూస్లీ గురించి చెప్పాను బ్రూస్లీ యాక్టర్ అయినప్పుడు కరాటలో నాన్చాంగి అని బట్టి చేస్తున్నప్పుడు అతని యొక్క యూనిక్నెస్ ఏంటి ఎగిరే ఏగన రెక్కలు తీయగలట ఈ కెన్ సెపరేట్ ద వింగ్స్ ఆఫ్ ఫ్లైయింగ్ ఫ్లై అంటే ఎంత ఫ అదే వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా ఇతను అంతకంటే రెట్లు స్పీడ్ ఉంటే తప్పితే రెండు రెక్కలు తీలేడు కదా దట్ వాజ్ ద క్యాలిక్యులేషన్ ఫర్ బ్రూస్లీ అండ్ కాన్సన్ట్రేషన్ నువ్వు చేసే పని అందులో అతను అన్ని నీతిలో ఉంటాయి ఒక సీన్లో ఉంటుంది బ్రూస్ డ్రాగన్ డ్రాగన్లో వాడు ఎలా చేస్తే పైకి చూస్తాడు టక్ అని కొడతాడు కాన్సన్ట్రేషన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ నాట్ మీ అంటాడు అనమాట చిన్న కుర్రోడ్ని ఎవ్రీ సీన్లో దెర్ ఇస్ మెసేజ్ అండ్ బ్రూస్లీ అన్ఫార్చునేట్గా ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందే పోయిడ్ ఆయన బ్రెయిన్ ఏదో వచ్చి ఎవరన్నా చేశారంటారు లేదా కాన్సిప్రెస్ ఉంటాయి సో బ్రూస్లీ గురించి ఎందుకు చెప్తారంటే పవన్ కళ్యాణ్కి యూ మస్ట్ బీ ఏ సెపరేట్ యూనిక్ మ్యాన్ అంటే అప్పుడే ఈ అవుట్ అండ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్తే అయ్యాడో మామూలుగానే అతనికి జ్ఞానం వచ్చిందో బట్ ఐ టోల్డ్ చేతులమేజ్ కారు వెళ్ళటం ఇవన్నీ చేశాడు అండ్ ఫైనల్గా తొట్టి సినిమాలో చేశాడు దట్ ఇంట్రడక్షన్ ఆల్సో వెరీ క్యారీస్ అ లాట్ కమల్ హాస్ ఆల్వేస్ సేస్ నన్ను బాలచంద్ర గారు అష్టం డైరెక్టర్కి చేసి ఆయన సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి నేను ఇలా గొప్ప అయ్యాను ఇంకో డైరెక్టర్ ఉంటాడు కృష్ణ అని ఆయన లేరు ఇప్పుడు ఆయన కమర్షియల్ డైరెక్టర్ ఆయన కూడా నాకు ఆఫర్ ఇచ్చారు అందంగా ఉండేవాడు చిన్నప్పుడు ఇదే పని ఎక్సర్సైజ్ చేయడం పెంచు పెట్ పెంచుకోవడం చాలా బాగుండేవాడు చిన్నప్పుడు నేను సాకర సగం చేసేటప్పటికే అందంగా ఉన్నాడు సో ఆ గోపాలకృష్ణ డైరెక్టర్ కానీ నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది అన్నాడు మేబీ రజనీకాంత్ లాగా కూడా ఉంటారు రజనీకాంత్ కూడా అఫ్ కోర్స్ ఇంట్రడ్యూస్ పోయే బాలచందర్ కానీ ఇమీడియట్ కమర్షియల్గా షిఫ్ట్ అయిపోయాడు అప్పుడు ఆ గిమిక్స్తో సిగరెట్లాగా వేయడం ఇద్దరు ఒకసారి వచ్చారు మీకు నమ్మల్లా సీరియర్ సో ఇద్దరూ ఇంట్రడ్యూస్ బై గ్రేట్ బై ఫ్యాన్ ఐ ఐఎమ్ ఇస్ ఫ్యాన్ బాలచందర్ ఈజ్ అ స్టార్ మేకర్ రియల్ స్టార్ మేకర్ అంటే బాలచందర్ ఇండియాలో సో నేను దాన్ని బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఎలాగ అయ్యాను అదే గోపాలకృష్ణ అనే డైరెక్టర్ ఇంటెడ్ వచ్చేస్తే ఎప్పుడో ఇచ్చాడు అది ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో స్క్రీన్లోనో స్టేట్మెంట్ నేను వేరేగా అయి ఉండేవాడని ఇంత ఇంత పేరు వచ్చేది కదేమో ఇంకొక వెర్షన్ ఏమంటారు నువ్వు రజనీకాంత్ లాగా అంత ఎందుకు ఎక్కువ సంపాదించే ఇతర సంపాదించాడు సద సంపాదించి ఈ వెంచర్ ఇంటూ మూవీస్ అతనికి కావాల్సిన మూవీస్ అవి ఆ లెవెల్లో వెళ్ళిపోయాడు అతను అలా కాదు వచ్చిన సినిమాలు అలా చేసుకుంటే ఇప్పటివరకు రజనీకాంత్ ప్రొడక్షన్ చేయలేదే వాళ్ళు కూతుర్లో వచ్చిందో అది మొదలుపెట్టారు తొట్టి సినిమాలు కొంచె ఆడియన్ బొంగు ఆడియాన్ని తీశారు కదా తప్పింది అది నేను ఎలాగన్నా నా ఫేస్బుక్లో నుంచి అమ్మాయి ఓకే తిరుపతి వెళ్ళి వచ్చి తిరుపతి బయటకు వచ్చి మొత్తం నాలుగు రోజులు మొత్తం అవుతారు ఈ వీక్ అంతా బుక్ అయిపోయింది ప్రపంచం అందని ఉంది నేను పెట్టాను అంత లేదు సీను మీ మంచి బంగారు బాతులు పెట్టుకుని మీ ఫాదర్ని యానిమేషన్ సినిమా ఏంటి సాధారణ సచిపోయిన వాళ్ళు చేస్తారు బతుకుండగా అంత ఇది ఉండి దానికి వెళ్తే ఎంత ఎంతమంది కష్టపడ్డారు ఏ శివకుమార్ ఇంకొకడు 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 ఎంతమంది కష్టపడి మళ్ళీ ఆయన వచ్చి యాక్టివ్ చేయడం ఏం చేస్తాడు మరి కూతురు కదా ఇన్ని చేసి ఏమనుకున్నారు లేదు సంచి ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ వాళ్ళకి గేలా వేసి వాళ్ళతో మొత్తం బ్యా వాళ్ళు ఆయన బ్యాక్అట్ అర్థమైపోతుంది కదా ఇక్కడ జరిగే చెప్పాలంటే ఫిల్మ్ నగర్లో మొత్తం చేపేస్తారు అంచేత చేత ఆ విధంగా మొత్తం తెలిసిపోయింది ఇది పెద్ద బ్యాడ్ ప్రాజెక్టు అని చెప్పేసి మొత్తానికి ద డాగ్స్ ఏమైందా ఆయన బ్రతుకుండుగా అనిమేషన్ చేయాల్సిన కర్మేంటి దట్ యువర్ ఫాదర్ ఈజ్ అవైలబుల్ ఈజ్ అట్ యువర్ డిస్పోజల్ అదైతే లేటెస్ట్ కంగ్రాట్యులేషన్ ఫస్ట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అతను కృతాపరాధంగా ముందు ఫోజ్ కొట్టాడు ఇది కాదు ఉదయ్ అంతే వాళ్ళ ఫాదర్ చెప్పారు నాకు అది ఒక టైప్ ఆఫ్ ఇదండి అని చెప్పేసి అందుకనే మంచి మంచి డైరెక్టర్లు డ్రాప్ అయిపోయి కొత్త కొత్త వాడు ఎవడైతే చెప్పాడో వాడే సినిమా తీశాడు ఏ ఇయనో గియనో రాంబాబు అన్న డైరెక్టర్ నీకు అర్థం అయితే నాట్ రాంగ్ ఏ అనేది సినిమా తీసాడే ఓయా ఏదో సినిమా తీసాడు ఆడు అప్పుడు అసోసియేట్ ఒక సినిమాకి నేను ఎందుకంటానంటే స్వయంకృతంగా చేసుకున్న పొరపాట్లు ఎన్ని అతను ఇప్పుడు వయసు అయిపోయింది అన్ని రిలైజేషన్ వచ్చేటప్పటికి క్షవరం అంత అయితే కానీ రాదు కదా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అతను పెళ్లి గురించి మాట్లాడుకుంటే దమ్ లివ్ హ్యాపీలీ ఇక మొట్టమొదట భార్య వదిలేయటం తర్వాత ఈ హ్యాడ్ అండ్ అఫేర్ విత్ కమల్ హాస్ డాటర్ వాళ్ళకి కాక వాళ్ళ వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చి పంపించ పంపించేయడం అసలు గర్ల్స్ ఏ పొరపాటు ఆ వయసులో ఉన్నప్పుడు దిల్ గెట్ అట్రాక్టెడ్ టు ఇన్ఫియాక్చువేటెడ్ విత్ దిస్ గై దిస్ గాయ్ యాజ్ గోట్ ద టెక్నిక్ పెద్ద ఫ్లోట్ కదా జనరల్గా ఉంటాను నువ్వు ఫ్లోట్ కాకపోతే వేస్ట్ అంటాను నేను ఫ్లోట్ అవ్వాలి రామాయజ్ గుడ్ బాయ్ లాగా అలా కూర్చుంటే ఎలాగా అలా హళ్ళగా ఉండాలి కాకపోతే కొంచెం ఓవర్ అయ్యిందన్నమాట ఇప్పుడు ఇద్దరు కలుసుకోవటం షీజ్ గుడ్ యాక్ట్రెస్ మర్చిపోని ఇతను అంత మంచి యాక్టరు తను కూడా అంత మంచి యాక్ట్రెస్ ఓకే సమ్మోహనం అనే సినిమా బాగా ఆడింది అనుకుంటా సదా మిగతా పెద్ద లేదు మన వెబ్ సిరీస్ కూడా బాగా పడింది లేటెస్ట్ బ్లెస్ దెమ్ ట